Namaste, Simply Vizya Telugu channel ki swagatam. Ivala, ittadi puja samagri easy ga ela clean cheskovachu chuddam. Intaku mundu ragi samagri easy ga ela clean cheskovachu ane dani meeda oka video upload chesanu. Dani link description lo istanu. Chudani vallu chudandi. ఈ పూజా సామాగ్రి పీతాంబరి పౌడర్తో బాగానే క్లీన్ అవుతాయి కానీ కొద్దిగా ఎక్కువ నొక్కి పెట్టి తోమాల్సి ఉంటుంది ఇలా ఎక్కువ ఎత్తడి సామాన్లు అలాగే డిజైన్స్తో ఉన్న సామాన్లు ఉన్నప్పుడు ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుంది దీనికోసం ఒక కుక్కర్ని తీసుకుని దానిలో ఈ ఎత్తడి సామాన్లన్నీ పెట్టి అవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఈ మెథడ్లో ఈ రాగి సామాన్లు కూడా ఎలా క్లీన్ అవుతాయో అని చూద్దామని ఇందులో పెడుతున్నాను అవి కూడాను కానీ ఈ రాగి సామాన్లు క్లీనింగ్కి ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పిన టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ పూర్తిగా నీళ్ళల్లో మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి నేను చిన్న కుక్కర్ తీసుకోవడం వల్ల ఈ రాగి ఐటమ్స్ పూర్తిగా మునగలేదు ఫుల్గా మునిగే వరకు అయితే నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు అలాగే ఒక రెండు నిమ్మ చెక్కలు తీసుకోవాలి చింతపండుని విడదీసి నీళ్ళల్లో వేసుకోవాలి అలాగే ఈ నిమ్మరసం పిండేసి ఆ డిప్పలను కూడా నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకుని 4 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఫోర్ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని ఐటమ్స్ అన్నీ బయటకు తీసుకోవాలి ఇప్పుడు ఇవి ఎలా క్లీన్ అయ్యాయో చూద్దాం ఈ రాగి ఐటమ్స్ నీళ్ళల్లో పూర్తిగా మునిగిలేవు కదా ఎంతవరకు నీళ్ళల్లో మునిగి ఉన్నాయో అంతవరకే క్లీన్ అయ్యాయి అందుకనే ఐటమ్స్ అన్నీ పూర్తిగా నీళ్ళల్లో మునిగేలాగా సెట్ చేసుకుని కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి ఈ ఇత్తడి సామాన్లు నీళ్ళల్లో పూర్తిగా మునిగి ఉన్నాయి కాబట్టి ఇవి చాలా బాగా క్లీన్ అయ్యాయి ఇప్పుడు ఈ సామాన్లని వేడి నీళ్ళలోంచి జాగ్రత్తగా తీసి బయట పెట్టుకోవాలి ఇప్పుడు డిటర్జెంట్ పౌడర్ని కానీ డిష్ వాష్ సొల్యూషన్లో కొద్దిగా వాటర్ పోసుకుని దాంతో కానీ ఈ ఐటమ్స్ను ఒకసారి పైపైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ప్రెషర్ అప్లై చేయక్కర్లేకుండా టూత్ బ్రష్ యూస్ చేసి కానీ లేదంటే స్క్రబ్బర్ యూస్ చేసి కానీ డిజైన్స్లోనూ అక్కడ పైపైన ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా ఈ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న ఈ ఐటమ్స్ని ఒక డ్రై క్లాత్తో నీట్గా తుడుచుకుని ఆరబెట్టుకుంటే కొత్త వాటిలో మెరుస్తాయి ఇలా ఈజీ మెథడ్లో పూజా సామాగ్రి క్లీనింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్